మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చూస్తున్నట్లయితే మనం ప్రస్తుతం పెనుమాక గ్రామంలో ఉన్నాం. పెనుమాక గ్రామంలోని పానవత్ పాములు ఇంటి దగ్గర అయితే ఉన్నాం. ఉదయం 6 గంటలకే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పానవత్ పాములు ఇంటికొచ్చి సన్నిహితంగా మాట్లాడుతూ వాళ్ళకి పింఛన అందజేసిన విజువల్స్ అయితే చూసాం. అలాగే బాణవత్ పాములకి బాణవత్ పాములు గృహ నిర్మాణం అయితే శిథిలావస్థలో ఉండడం అయితే చూసి గృహం మళ్ళీ మరొక 20 రోజుల్లో మళ్ళీ ప్రారంభించి మీకు ఇల్లు కట్టిస్తామన్న మాట అయితే చంద్రబాబు ఇచ్చారు. సో ఇదిలా ఉండగా ఇంటిని అయితే ఒకసారి చూడండి, శిథిలావస్థలో ఎలా ఉందో ఇల్లు. బాణవత్ పాములు గారు అయితే ఇక్కడే ఉన్నారు. హలో సార్, మీ పేరేంటి? బాణవత్ పాములు నాయక్. సార్, వీళ్ళు బాణవత్ పాములు అసలు ఏమనుకుంటున్నారు? చంద్రబాబు వచ్చి ఒక 1 గంట సేపు సన్నిహితంగా మాట్లాడుతూ పింఛన్ ఇచ్చారు కదా, అసలు ఏమనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఒక దేవుళ్ళలాగా వచ్చి మా ఇల్లు వాకిలు మొత్తం చూశాడమ్మా. చూశారండి సార్? ఎలా అనిపించిందండి? అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మీ ఇంటికి వచ్చి మాట్లాడారు కదా, ఎలా అనిపించింది? రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మహామావుడు వచ్చి మా ఇంటికి వచ్చి ఇల్లు వాకిలు చూసి మహా గొప్పగా ఉంది, ఒక దేవుడు వచ్చినట్టు ఉంది స్వామి. ఇంకా ఆ రకంగా చూస్తే ఇంకా వచ్చి దండం పెట్టుకున్నాం అయ్యా. ఇంకా పర్ణ వస్తే ఇంకా పింఛన ఇచ్చి ఏంది నీ పరిస్థితి, ఏంది ఏంది ఏమనుకుంటున్నావు ఏంది అని అడిగాడమ్మా. ఇంటి గృహ నిర్మాణం చూసి కూడా గృహం కట్టిస్తా అంటున్నారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇంకా ఓ మహా సంతోషంగా ఉంది అయ్యా, మా ఇల్లు వాకిలు చూడయ్యా. ఇంకా మా అల్లుడు కూతురు అయితే అల్లుడు చనిపోయి నా కూతురు కూడా నా దగ్గర ఉంటే, ఇంకా అపర్ణ నా దగ్గర ఉంది స్వామి, ఇంకా నీ దండం పెట్టుకుంటే సరే ఇల్లు కట్టిస్తాం. మరి కూతురు మనవాళ్ళు అంటున్నావుగా, మనవాళ్ళు ఏం చేస్తున్నారంటే మనవాళ్ళు చదువుకుంటున్నారు. చదువుకుంటుంటే ఇంకా నాకు నడుము నొప్పులు వచ్చి కూతురు కూరగాయలు పోవడంకుంటుంది. ఇంకా చంద్రబాబు నాయుడు అదే బండి పాడిచ్చే కూరగాయలు పోవడంకుంటున్నాము. ఇంకా అమ్ముకొని ఇంకా మా పిల్ల జల్ల మేము అట్ట పిల్లల్ని బతికుంటున్నా. ఇంకా నేను పొలం చేసి 10 ఎకరాలు పొలం చేశాను. పొలం చేస్తే ఇంకా పన్న 10 లక్షలు 8 లక్షలు దాకా అప్పులు తేలిని. అప్పులు తేలితే ఇంకా శుభ్రంగా దాన్ని మంచి చెడ్డ శుభ్రంగా తీర్చేపాటికి నానా కష్టాలు పడ్డాము, ఇల్లు వాకిలు కట్టలేకపోయాము. అదే రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అంత స్థాయిలో ఉండి కూడా మీ దగ్గరికి సామాన్యుల్లా వచ్చి మీతో ఇంత సన్నిహితంగా ఉన్నారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? సంతోషంగా 1 గంట సేపు మాట్లాడి ముచ్చట ఇచ్చి ముట్ట చేసి ఇంకా ఏంది ఇంకా కథ ఏంది ఏం లేదయ్యా, ఇంకా ఈ రకంగా నాకు ఇల్లు కట్టి పెట్టి స్వామి బతికినంత కాలాన్ని పేరు చెప్పుకుంటామని అనుకున్నామమ్మా. దండం పెట్టుకుంటా మాట అయితే ఇచ్చేసారు. ఖచ్చితంగా 20 రోజుల్లో ఇల్లు పునఃప్రారంభం చేస్తానని చెప్పారు. సో దానిపైన ఇంకా మీరు మహా సంతోషంగా ఉందంటారు? మహా సంతోషంగా ఉంది, ఒక దేవుడికి దండం పెట్టినట్టు దండం పెట్టుకున్నా. ఈ అప్పల జిల్ల మొత్తం మా అమ్మాయి మా ఆడోళ్ళు మా మనవాళ్ళు మొత్తం దండం పెట్టుకొని శుభ్రంగా పైపేసి అయ్యా టీ తాగమని. ఇంక మేము తాగే గ్లాసులోనే టీ తాగాడు. టీ తాగారంట? ఓకే సార్. చూస్తున్నట్లయితే బాణవత్ పాములు గారి కళ్ళలో ఆనందం అయితే చూస్తూ ఉండొచ్చు. ఆయన కళ్ళలో ఆనంద బాష్పాలు. ఇల్లు గృహ నిర్మాణంలో ఆయన సపోర్ట్ చేస్తారని చంద్రబాబు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అంత హోదాలో ఉండి కూడా సామాన్యుల్లాగా వచ్చి వీళ్ళతో సన్నిహితంగా మాట్లాడడం వల్ల వీళ్ళ కళ్ళల్లో ఆనందం, వీళ్ళు పడే ఆనందం అయితే మనం చూస్తూ ఉన్నాం. సో ఇంతవరకు అయితే ఈ 20 రోజుల్లో అయితే ఇల్లు కట్టి 20 రోజుల్లో అయితే ఇల్లు కట్టడం మొదలు పెడతానని చెప్పారు. ఒక 1 సంవత్సరంలో ఇల్లు కట్టి పూర్తి చేసి బాణవత్ పాములు గారికి అయితే ఇస్తామని గ్యారెంటీగా అప్పు చెప్తామని అన్నాడమ్మా. గ్యారెంటీగా అప్పు చెప్తాం. దాంట్లో బాధ ఏం లేదు, మనవాళ్ళని శుభ్రంగా చదివించుకో, రూపాయి కూడబెట్టి చదివించుకొని గ్యారెంటీ మాటకు మాట ఇచ్చాడు స్వామి. పైపేసి అబ్బాయి గారు లోకేష్ గారు కూడా బయట ఉండి అందరికి చెప్పి నా ఇల్లు వాకిలు మొత్తం లోకేష్ గారు కూడా చూసి పర్యటించారంట. ఇల్లు మొత్తం చూసి ఇంకా మొత్తాన్ని చూసి అసలు ఊరికే ఇల్లు ఖాయమైపోయిద్దిలే అని ఇంకా మా పిల్లలతో సహా దండం పెట్టుకున్నాము. మహా సంతోషంగా అయ్యా కొడుకులు ఇద్దరు వచ్చి ఒక చిన్న స్వామి పెద్ద స్వామి మాకు ఇద్దరు వచ్చి దండం పెట్టుకున్నట్టు బాగా దండం పెట్టుకున్నామమ్మా. సంతోషం కట్టే ఇంకా సంతోషంగా ఉందమ్మా. ఖచ్చితంగా అవుతుందండి, గ్యారెంటీ. ఖచ్చితంగా ఆనంద బాష్పాలు అని అనుకుంటాం. అచ్చే అమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో అమ్మా, మీ పేరు? ఇసలావ సాయి. చంద్రబాబు 1 గంట సేపు మీ ఇంట్లో ఉన్నారని విన్నాను, అంటే ఎలా అనిపించింది ఆయన రావడం, మీతో సన్నిహితంగా మాట్లాడడం?
పెద్ద సార్ వచ్చి మాకు పింఛన్ ఇచ్చారంటే చాలా సంతోషంగా ఉంది సార్, బాగుంది సార్ మాకు. అయితే ఆయన 7,000 వచ్చి ఇచ్చిపోయారు సార్, మా నాన్నకి మా అమ్మకి. మాకు మా అమ్మకేమో 5,000 ఇచ్చిపోయారు, మా ఇద్దరికి 7,000 ఇచ్చిపోయారు. అంటే ఇల్లు కట్టిస్తానన్నారు, ఇల్లు కూడా కట్టిస్తామన్నారు, అదే మాట ఇచ్చారు. 20 రోజులకే కట్టిస్తానన్నారు, 20 రోజులకే కట్టిస్తాను, 20 రోజులకే కట్టిస్తానన్నారు. ఎలా అనిపించింది ఆ మాట వినగా? మాకు అసలు దేవుడు వచ్చి కట్టించినట్టే ఉంది అమ్మ మాకు. దేవుడు వచ్చి శుభ్రంగా బతుకుని కట్టించి బతికినట్టు బాగా సంతోషం, దేవుడికి దండం పెట్టి దండం పెట్టినట్టుంది అయ్యా సార్, బాగా దేవుడికి దండం పెట్టినట్టుంది. మీ అభిప్రాయం అయితే ఇంకా చంద్రబాబు నాయుడు వచ్చారు ఇంకా మహా సంతోషం, దేవుడు పంపించి దేవుడి లాగా వచ్చి ఇచ్చిన డబ్బులు మా కోసే ఒక కిణిమిని ఎరగని డబ్బులు ఇచ్చి అయ్యా ఇక ఆయన కోసే ఇల్లు కూడా ఇక ఒక దేవుడి లాగా వచ్చి ఇల్లు కూడా కట్టి ఇది చేస్తే దండం పెట్టుకున్నాయా దేవుడి దండం. అంత సీఎం అంత మనిషి మీ దగ్గరకు వచ్చి నార్మల్గా అంటే సామాన్య మనిషిలా ఉండడం వల్ల ఉన్నారు కదా, దానిపైన అరగంట సేపు మాట్లాడారు, మనిషిలాగే వచ్చేసారమ్మా, మీ మనిషి మనిషిలాగే వచ్చేసారు, మీ మనిషిలాగే వచ్చారు, చాలా హ్యాపీగా ఉందండి, సంతోషంగా. అసలు చచ్చినంత రోజులు చెప్పుకుంటాం మేము సార్కి, 20 రోజుల్లోనే కట్టిస్తాను, 20 రోజులకే కట్టిస్తాను, మాట చెప్పు దక్కించుకుంటాను. ఎలా అనిపించింది ఆ మాట వినగానే, 20 రోజుల్లో కట్టేస్తారు అనగానే ఎలా అనిపించింది? సంతోషంగా ఉందమ్మా, సంతోషంగా అనిపించింది, బాగుంది, చాలా బాగా హ్యాపీ. మీ కళ్ళలో చూస్తుంటే నాకు అర్థం అవుతుంది, మీ ఆనందాలు మీ ఆనంద బాష్పాలు చూస్తుంటేనే అర్థం అవుతుంది చాలా హ్యాపీగా ఉన్నారని. చాలా హ్యాపీ అమ్మా, బాగుంది మాకు, ఇన్ని రోజుల నుంచి ఏడ్చాం ఇప్పుడు దేవుడు లాగా వచ్చాడు, మాకు ఇల్లు స్థలం కట్టిస్తాను, కష్టాలు తీరిపోయినాయి అన్న. 7,000 ఒకేసారి పెంచారు కదా, విడతల వారీగా పెంచకుండా ఒకేసారి 7,000 పోయిన అంటే ఏప్రిల్ మే జూన్ నెలలో కలిపినవి కూడా అంటే మిగిలిన ఆపినవి కూడా 1,000 రూపాయలు మొత్తంగా కలిపించారు కదా, ఎలా అనిపించింది ఒకేసారి? సంతోషంగా ఉంది మాకు, బాగుంది మాకు, బాగుంది మాకు. 10 లక్షలు దాకా బాకీ తీర్చాము, ఆ బాకీ తీర్చి ఇంకేమో మాకు నడుము నొప్పి కాలు నొప్పులు వచ్చింది, సంపాదించలేకపోయాం మేము అని అంటే ఇల్లును చూశాడు, ఇల్లును చూశాడు, బాగుంది కట్టిస్తాను 1 సంవత్సరం లోపలనే, ఏదైనా బాధపడద్దు, పిల్లలకు కూడా చదివిందని మా అమ్మాయికి కూడా చెప్పాను, అందుకని ఆ పిల్లలకు చదువుకొని ఏం జాబ్ చేస్తావురా ఏంది అని అంటే ఒకటి కలెక్టర్ చేస్తాను అన్నాడు, ఒకటేమో పోలీస్ జాబ్ అవుతాను అన్నాడు. అనేసరికి ఇంకా మేము ఏం చేస్తా తాతోళ్ళకి అమ్మమ్మ వాళ్ళకి ఇద్దరికి బాగా చూడండి వాళ్ళ స్థలం ఏంది, వాళ్ళిద్దరిని చూసుకోండి అని చంద్రబాబు చెప్పాడు. నవ్వుతా కాఫీ తాగి కొద్దిగా మంచిగా ఉండి ఇల్లు కట్టిస్తానని 1 సంవత్సరం లోపల చెప్పాడు. అంటే అంత పెద్ద సీఎం అంతటి వ్యక్తి మీ ఇంటికి వచ్చారు, అంత సేపు స్పెండ్ చేశారు కదా, అంటే ఎలా ఉంది అనుభూతి? అనుభూతి అంటేనే సంతోషంగా, ఆయన బాగుంది ఆయన మంచిగా ఉంటేనే అంతంత మాత్రం. ఓకేనండి.